వచ్చేసాం మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. నేను మీ జేమ్స్ ప్రసాద్ రాజ్, వెల్కమ్ టు వైజాగ్ ఈట్స్. మరి మనం ఈరోజు అయితే మన ఎన్ఐడి దాటిన తర్వాత మన కాకాని నగర్ జంక్షన్ లో ఉన్న ఈటర్ స్టాప్ కి అయితే వచ్చేసాము. ఈ ఈటర్ స్టాప్ అన్నది అంటే చాలా లాంగ్ బ్యాక్ పెట్టింది. అయితే ఇక్కడైతే మరి ఫుడ్ చాలా రకాలైన ఫుడ్ దొరుకుతుంది. కింద తిక్షేక్ ఫ్యాక్టరీ ఉంది, అలాగే పేస్ట్రీస్ ఉన్నాయి. పైన అయితే మరి రెస్టారెంట్, ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ డిషెస్ దొరుకుతాయి. మరి బిర్యానీస్ దొరుకుతాయి, మరి బ్రెడ్స్ ఇండియన్ బ్రెడ్స్ దొరుకుతాయి, మరి అన్ని వెరైటీస్ చైనీస్ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. మరి మనం అయితే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము, అవి ఏంటో కూడా నేను మీకు ముందు చెప్పేస్తాను. అయితే మరి మనం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏంటేంటి వెరైటీస్ ఉన్నాయో, అక్కడ మనం ఆర్డర్ ఇచ్చినవి ఏంటో చూసి దాని మీద రివ్యూ ఇచ్చేద్దాం. లెట్స్ గో. లోపలికి వచ్చేసాం. మరి మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ అయితే వచ్చాయి. మనం ఇక్కడ నేను చెప్పినట్టుగా మనం ఇక్కడ ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఏంటంటే, మనం ఫస్ట్గా రైస్ ఐటెంలో ఒకటి ఆర్డర్ చేసాం, అది రాజుగారి కోడి పులావ్. ఇక్కడ ఫేమస్ ఐటమ్ అండి ఇది. మరి వీళ్ళకి మరి ఇక్కడికి వచ్చి బిర్యానీస్లో ఫేమస్ ఐటమ్ ఏంటండి అని అడిగితే ఫస్ట్ వీళ్ళు చెప్పిన నేమ్ రాజుగారి కోడి పులావ్. మరి ఇందులోంచి మసాలా ఫ్లేవర్ ఆ స్మెల్ అయితే హైలైట్ వస్తుంది. ఇది మసాలా కుల్చా, మసాలా కుల్చా చాలా సూపర్ కనిపిస్తుంది. స్మెల్ కూడా బట్టరీ స్మెల్ అదిరిపోయింది. మరి దిస్ ఈజ్ వైట్ సాస్ చికెన్ పాస్తా. ఈ పాస్తా మరి అయితే చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎలాగుందో తిని తెలుసుకుందాము. అలాగే దాంతోపాటు మనం మ్యాంచో సూప్ ఫస్ట్ ట్రై చేసేది సూప్. మరి మనం మ్యాంచో చికెన్ సూప్ ఆర్డర్ చేసాం, దాంతోపాటు ఫ్రైడ్ నూడిల్స్ ఇచ్చారు. మరి ఈ పన్నీర్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పన్నీర్, ఇది ఆచారి పన్నీర్ అంట. మరి దీన్ని ఈ పైన కనిపిస్తుంది రెడ్ ఇదంతా ఏంటంటే, ఇప్పుడు మనకి ఆవకాయ ఉంటుంది, ఆ ఆవకాయతో దీన్ని సార్ట్ చేసి ఇచ్చినట్టున్నారు. మరి ఇది మురుగు మలాయ్ టిక్కా. మరి ఇది కూడా మలాయ్ అంటే మరి ఇంకా పెరుగు మరి అదంతా మిక్చర్ ఉంటుంది. అది అయితే మరి ఎంత కనిపిస్తుంది వైట్గా. మరి దీంతోపాటు మరి గ్రీన్ చట్నీ ఇచ్చారు. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో తెలుసుకుందాం. దీని గురించి కూడా నాకు అంత డీటెయిల్డ్గా అర్థం అవ్వట్లేదు. మరి అలాగే మనం అక్కడ ఆర్డర్ చేసాం ఒక సండే, ఇంకా ఒక పేస్ట్రీ ఆర్డర్ చేసాం. ఇది జర్మన్ సండే, ఇంకా ఒక పేస్ట్రీ కూడా ఆర్డర్ చేసాం. ఇవన్నీ కూడా మరి తిని టేస్ట్ చూసి ఎలాగున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఐటెంతో మనం మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ ఐటెం అయితే మన చికెన్ మ్యాంచో సూప్. మరి ఈ సూపు చాలా థిక్గా ఉన్నది, దీని లోపల చికెన్ అన్ని వెజ్జీస్ ఉన్నాయి. దీంతో మనం మెయిన్ అంటే ఫ్రైడ్ నూడిల్స్ ఇస్తారు పక్క మ్యాంచో సూప్ అంటే. ఈ ఫ్రైడ్ నూడిల్స్ ఇందులో వేసుకొని తినాలి, అది స్టైల్. ఇది తినాల్సిన స్టైల్. ఈ మ్యాంచో సూప్ టేస్ట్ చూసి తెలుసుకుందాం ఎలా ఉన్నదో. ఆసమ్ ఉన్నది. బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నది, కానీ వెదర్ చల్లగా ఉన్న టైంలోనే మెయిన్గా మనకి వేడిగా ఇలాంటి సూపు పకోడి ఇలాంటి తినాలనిపిస్తుంటుంది. ఈ టైంలో తింటే ఒక ఫీల్ వస్తుంది, చాలా బాగుంది ఐటమ్. లోపల స్ప్రింగ్ అన్యన్స్ తగులుతున్నాయి, ఎక్సలెంట్గా ఉంది. మరి సూప్ అయితే సూపర్ ఉన్నది. మరి సెకండ్ ఐటెంకి వెళ్ళిపోతాం. సెకండ్ ఐటెం మనం టేస్ట్ చేసేది ఏంటంటే వైట్ సాస్ పాస్తా. కమాన్, వైట్ సాస్ పాస్తా. దీనిపైన రకరకాల స్పైసెస్ వేశారు. ఒక స్పూన్ పెట్టుకొని చూద్దాం ఎలా ఉన్నదో. అద్దరిపోయింది. ఈ పాస్తా సెక్షన్ అంతా కింద ఉంటుంది, అది మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే పైకి తీసుకొస్తారు. అలాగే థిక్ షేక్ సెక్షన్ కూడా ఉంటుంది. థిక్ షేక్స్ మనకు తెలుసు కామన్గా
అంటే అదిరిపోయింది సూపర్. నాకు పాస్తా యాక్చువల్గా నాకు పాస్తా చాలా ఇష్టం, దాని చిక్కటి పాస్తా కూడా నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ మనం ట్రై చేసేది మసాలా కుల్చా. మసాలా కుల్చా ఇది లోపల మసాలా అంతా గ్రీన్ కలర్లో ఉన్నది ఫుల్గా చూడచ్చు. ఇది బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఈ మసాలా అంతా గ్రీన్ కలర్, ఇందులో పన్నీర్ కనిపిస్తుంది లోపల. మరి మసాలా ఈ పన్నీర్ మిక్చర్ ఇదంతా చూసి తెలుసుకుందాం. బయట అయితే నాన్ పక్క అది. ఈ మసాలా కుల్చి ఇలా తినచ్చు, దీని కర్రీ అంటే ఏముండదు, డైరెక్ట్గా ఇలా తినచ్చు. కొంచెం హీట్ తగ్గింది, అన్ని ఐటమ్స్ ఒకసారి తెస్తారు కదా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది, అదిరిపోయింది. ఫ్యాన్గా చెప్తున్నాను, ఇప్పుడు తిన్న మూడు ఐటమ్స్లో అయితే డిసప్పాయింటింగే లేదు, మూడు బాగున్నాయి. ఇక్కడ నేను ముందు నుంచి టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఐటమ్స్ అన్నీ మాకు చాలా ఇష్టం. ముందు ఏంటంటే క్రిస్మస్కి ఇలాంటి ఫెస్టివల్స్కి అన్నిటికి మ్యాక్సిమం ఈ రెస్టారెంట్కి వచ్చేవాళ్ళం మేము, అప్పటి నుంచి నాకు తెలిసి ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. మరి నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం, తిందామా ఇది తిందామా. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం, ముర్గ్ మలాయ్ టిక్కా. ఎందుకంటే ఇది ఆచారి పన్నీర్ అన్నప్పుడు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఇలా ఉంటుందని. ఈ ముర్గ్ మలాయ్ టిక్కా అంటే ఇది ఎలా ఉంటుంది, అంటే స్వీట్గా ఉంటుందా పుల్లగా ఉంటుందా తెలుసుకుందాం. చికెన్ని మలాయ్లో చేసి స్మూత్గా ఉంది చికెన్ అయితే. ఈ గ్రీన్ గ్రీన్ చట్నీలు ఇలా ముంచి అది ఒకటి తిన్నాం కదా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇవి తినేసి ఇట్లా వచ్చిన వెజ్జెస్ వదిలేస్తారు. అనుకోదు, ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన దాంతోపాటు వెజ్జెస్ తిని చూడండి, పీక్స్లో ఉంటుంది, చాలా బాగుంది. నేను అసలు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలే, కానీ తింటే లోపల క్రీమీ ఫ్లేవర్ ఇంకా స్మూత్గా, చికెన్ టెక్స్చర్ అయితే ఫుల్ స్మూత్గా ఉన్నది, మరి బయట టేస్ట్ అయితే క్రీమీగా బటరీగా డిఫరెంట్, అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది ఇది. నార్త్ ఇండియన్ ఫుడ్ యాక్చువల్లీ సూపర్. ఇప్పటివరకు తిన్న ఫుడ్స్ అయితే బాగున్నాయి. మరి స్పెషల్ ఐటమ్కి అయితే వచ్చాము, దీని గురించి చెప్పగానే నాకు ఫస్ట్ నా కనబడింది దీని మీద, ఆచారి పన్నీర్ అనగానే ఊరగాయతోనే టాస్ చేసిన పన్నీర్ ఎలా ఉంటుంది చూద్దాం అనిపించింది. దీని లోపల పైన వెజిటేబుల్స్, టొమాటోస్, ఆనియన్స్ మధ్య మధ్యలో పెట్టి దీన్ని కబాబ్స్లో తందూరి చేస్తారు దీన్ని పక్క, అదే దీని ప్రాసెస్. దీనికి కూడా గ్రీన్ చట్నీ ఇచ్చారు. స్మెల్ అయితే మరి ఊరగాయ స్మెల్ వస్తుంటే అలా ఉంటుంది, అలా ఉంది స్మెల్. చెప్తే నమ్మరు, ఒక పన్నీర్ని ఊరగాయలో టాస్ చేస్తే ఊహించుకుని ఎలా ఉంటుందో, పర్ఫెక్ట్ పికిల్ నిజంగా, పీక్స్లో ఉన్నది, పుల్లగా ఉంది, కారంగా ఉంది బాబా. చిన్న ఐటమ్స్లో నాకు బాగా నచ్చింది ఇది, కారం కారంగా సూపర్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్పెషల్ ఐటమ్కి వెళ్ళిపోదాం, అదేంటి అంటే రాజుగారి కోడి పులావ్. కొంచెం సర్వ్ చేసి పెట్టరా, ఇది సింగిల్ హ్యాండ్తో చేయలేము, కొంచెం సర్వ్ చేసి పెట్టండి. ఇది ఏమనుకోకండి, అన్నీ చేసుకొని మళ్ళీ ఇది ఒకటి మీద అని పిలిచాము. ఇది ఏం రైస్? బాస్మతి కాదు కదా ఇది, ఇది స్పెషల్ ఐటమ్ కదా ఇక్కడ. ఓకేనండి, ఇది చాలండి, చేతదండి, మన స్టైల్లో తిన్నామండి. అయితే మరి చెప్పినట్టు, మరి సిస్టర్ చెప్పినట్టు ఇది చిట్టి ముత్యాల రైస్తో చేస్తారంట, ఇది బాస్మతి రైస్తో అయితే చేయరు.
దీనిలో చికెన్ కూడా పీసెస్ లేవారు, చిన్న చిన్న పీసెస్లా పెట్టి దీంతో మరి కాజు ఉన్నది బిర్యానీలో చిన్న చిన్న పీసెస్లా యాడ్ చేశారు దీనిలో. ఇలా టేస్ట్ అయితే ఒక ముద్ద పెట్టి చూద్దాం, వేడిగా ఉంది బాబా. కరెక్ట్ చెప్పనా ఎలా ఉందో, మమ్మీ మన కోసం ఇంట్లో బిర్యానీ చేస్తుంది సండే, అలాగా మన ఇంట్లో రైస్తో బిర్యానీ వండుకున్నప్పుడు మన మమ్మీ చేతి టేస్ట్ ఎలా తెలుస్తుంది, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. ఎగ్జాక్ట్లీ నాకు నచ్చిందండి, సూపర్. ఇప్పుడు హోటల్లోకి వచ్చిన తిన్న తర్వాత బిర్యానీ టేస్ట్ వేరే, మనకు అర్థమైపోద్ది హోటల్లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది, మనకు ముందే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేను అలా అనుకున్నాను కానీ ఇంట్లో బిర్యానీ తిన్నట్టే ఉంది. పక్క మీకు నచ్చుతుందండి బిర్యానీ, డెఫినెట్లీ చెప్తున్నాను. ఆ బాస్మతి రైస్ తింటే ఫిల్లింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఫిల్ అయిపోయినట్టు, మనకు లోపల ఫిల్ అయిపోయినట్టు, అంటే మనకి హెవీ అయిపోయిందని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది అలాగైతే రాదు, ఎందుకంటే ఒక ముద్ద పెట్టగానే నాకు అర్థమైపోయింది సీన్. దంచి దరు వేశారు ఇలా. ఇది ఈ బిర్యానీ, ఈ ఆచారి పన్నీరు, ఈ రెండు తోప, ఇవి బాగున్నాయి. ఇవి టేస్ట్ అయితే డీసెంట్ కన్నా ఇంకా బాగున్నాయని చెప్తాను, డీసెంట్ టేస్ట్ అని చెప్పను ఇంకా బాగున్నాయి. నెక్స్ట్ ఐటెంలోకి, డెజర్ట్లోకి, సండేలోకి వెళ్ళిపోదాం. ఈ పేస్ట్రీ అది తిరిగిపోతుంది చూడడానికి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. డార్క్ చాక్లెట్ అయితే నేను అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగండి, మొత్తం తిని చెప్పనా. నాకు పేస్ట్రీస్ అని చాలా ఇష్టం అండి, పిచ్చి పీక్స్లో తింటుంటాను. బెస్ట్ నేను తిన్న బెస్ట్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది, చాలా బాగుంది పేస్ట్రీ. ఇంట్లో కేక్ ఎప్పుడు ఆర్డర్ చేసినా ఫస్ట్ కొట్టేసేది ఇదే. కేక్ అందే. నెక్స్ట్ ఐటెంలోకి, సండేలోకి వెళ్ళిపోదాం. బాబా చూడడానికి ఇది ఎలా ఉందంటే నోరు ఊరడం కాదు, ఏటో అయిపోతుంది నాకు. దీనిపైన చాక్లెట్ బ్రౌనీ, చాకో చిప్స్, చిన్న స్పూన్ వదిలేండి, పెద్దదే వాడదాం. ఎంత పెద్ద ఎక్విప్మెంట్ ఉంటే అంత డిగ్ చేయగలం కదా. కిందన ఇది ఉన్నది కేకా, ఏంటిది, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వంకాయ పులుసు కేక్ అనుకుంటా, గట్టిగా ఉన్నది. ఎటు చూసొద్దాం అది కూడా. కేకే పక్క, కేకే అది, బ్రౌనీ కాదు, వైట్గా ఉన్నది అదే. సూపరు సూపరు, ఇంతవరకు చాక్లెట్ ఐస్ క్రీము పైన బ్రౌనింగ్ కేక్ ఎక్కడ ఉంది, ఆ కింద కేక్ వైట్గా ఉంది, దాని మీద కొంచెం చాక్లెట్ ఫిల్లింగ్ ఉన్నది, పైన ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్. ఆ కేక్లోనే కోకోనట్ ఉన్నది, డ్రై కోకోనట్ తగులుతుంది, ఆ టేస్ట్ తగులుతుంది. సండే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి ఇందులో, ఒక్కటి కాదు ఈ బ్రౌనీ కూడా టేస్ట్ చేద్దాం. ఈ బ్రౌనీ ఉట్టి తిన్నాం కన్నా ఐస్ క్రీమ్తో కొంచెం ముంచుకొని తింటే బాగుంటుంది. అదరగొట్టేశారు. మనకు బాగా నచ్చింది చెప్పాను కదా, ఫస్ట్ బాగా నచ్చింది అయితే ఆచారి పన్నీర్ ఫస్ట్ బాగా నచ్చింది. సెకండ్ బాగా నచ్చిన ఐటమ్ బిర్యానీ, రాజుగారి కోడి పులావ్. మరి ఆ తర్వాత ఐటమ్స్ అన్నీ అబౌట్ డీసెంట్ ఉన్నాయి, బాగున్నాయి, మనకి బాగా నచ్చిన ఐటమ్స్ అవి. ఈ మూడు అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయాలి, ఈ మూడు ఐటమ్స్. నాకు పాస్తా చాలా ఇష్టం, ఇక్కడ పాస్తా నాకు నచ్చింది. ఇంకా
ఈ పేస్ట్రీ గురించి సండే గురించి చెప్పాలంటే ఈ రెండు కూడా యునిక్గా ఉన్నాయి. ఈ పేస్ట్రీ టేస్ట్ కూడా చాలా సాఫ్ట్, అలాగే సండే కూడా దీనిలో డిఫరెంట్ యునిక్ టేస్ట్, అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కలా ఉన్నది లోపల. ఆ కేక్లోని కొంచెం డ్రై కోకోనట్ ఫిల్లింగ్ ఉన్నది, అలాగే దానిలో ఉన్న ఐస్ క్రీమ్ చాక్లెట్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓవరాల్ ఫుడ్ అయితే సూపర్ అండి, ఇక్కడ ఎక్సలెంట్ ఉన్నది. ఈ ఫుడ్లో ప్రతి ఐటమ్ నేను మా పేజ్లో పెడతాం, ప్రతి ఐటమ్ ఫోటో తీసి మా పేజ్లో పెట్టి దానికి ఒక రేటింగ్ ఇస్తాము, అలాగే దానికి రేట్ దాని ప్రైస్ అన్నీ అక్కడ పెట్టి మెన్షన్ చేస్తాం ప్రతి ఐటమ్. మీరు మా పేజ్ని కూడా ఫాలో అయిపోండి, వైజాగ్ డాట్ ఈట్స్, నేను మీకు స్క్రీన్లో కూడా చూపిస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ ఐటమ్స్ అన్నీ మరి అయితే కంప్లీట్ చేస్తాం, కంప్లీట్ చేసి ఆ తర్వాత మీ ముందుకు వచ్చేస్తాం. లోపల మనకి ఇచ్చిన అన్ని ఐటమ్స్ ట్రై చేసాం, మరి దబ్బిడి దిబ్బిడి ఆడించి అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి. మీకు చెప్పినట్టుగా కొన్ని ఐటమ్స్ అయితే చాలా నచ్చాయి, మరి అన్నీ అబౌ డీసెంట్, టేస్ట్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు ఇక్కడ అయితే మీరు ఈ ప్లేస్కి తప్పకుండా విజిట్ చేయాలండి. మరి ఈ ప్లేస్ అయితే మనకి NAD నుంచి ఈ ఎయిర్పోర్ట్కి తిరిగిన రూట్లో, మరి కాకాని నగర్లో అయితే ప్లేస్ ఉన్నది. మీకు క్లియర్గా చెప్పాలంటే NAD నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే రూట్లో కరెక్ట్గా ఇది, మీరు ఆ వెళ్ళే NAD నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఆపోజిట్లో ఉంటుంది ఇది కరెక్ట్గానా. మీరు చూసుకుంటే వెళ్ళొచ్చు, కనిపిస్తుంది ఈట స్టాప్ అని. ఇది అంటే ఒక టైప్ ఆఫ్ డ్రైవింగ్ లాంటిదండి, చెప్పాలంటే ఒక మినీ డ్రైవింగ్ లాంటిది. అంటే కింద తిక్షక్ ఫ్యాక్టరీ ఉంటుంది, పేస్టీస్, ఈ పైన రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఇది. మరి అయితే ఐటమ్స్ బాగుంటాయి, ఇక్కడ అంబియన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. మీరు చూసినట్లయితే బయట కూడా మనం కూర్చొని తినే ఆప్షన్ అన్నమాట. ఈ ప్రస్తుతం ఇప్పుడు చెప్పాలంటే ఈ సమ్మర్లోని ఇప్పుడు చాలా వేడిగా ఉంది. ఈవినింగ్ అయితే మరి గాలి వచ్చి చల్లగా అయిపోయింది. ఈ టైంలో బయట కూర్చొని తింటే మాత్రం ఆ వెదర్కి ఆ స్మెల్కి ఎక్సలెంట్ ఉంటుంది. మరి మేము ట్రై చేసాం కానీ మాకు కొన్ని కారణాల చేత ఇక్కడ కూర్చొని తినడం కుదరలే. అయితే మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మరి చల్లగా ఉన్నప్పుడు బయట కూర్చొని తినమని అయితే నేను తప్పకుండా సజెస్ట్ చేస్తున్నాను మీకైతే. మరి ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఈ లోకల్లో మరి ఇటు వచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఎప్పుడైనా మీకు ఫుడ్ మీకు డిఫరెంట్ కైండ్స్లో మంచి ఫుడ్ ట్రై చేయాలని మీకు అనిపిస్తే మరి ఇక్కడికి వచ్చి మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. ఇటు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇక్కడ లోకాలిటీలో ఉండేవాళ్ళు కూడా మీరు ఈ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయనట్లయితే తప్పకుండా ట్రై చేయాలని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మరి ఇప్పటివరకు అయితే 5 vlogs అయితే మేము పెట్టాము. మరి ఆ 5 vlogs మరి అందరూ చూసి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు, మంచిగా సబ్స్క్రైబ్ చేసి మరి మంచి వ్యూస్ ఇచ్చారు, మంచి కమెంట్స్, అంటే మేము ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కూడా కొంతమంది కమెంట్స్ ఇచ్చారు. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి మేము అన్ని కమెంట్స్ని మరి మేము స్వీకరిస్తాం, అంటే మీరు ఇచ్చిన ఐడియాస్ని అన్నీ మేము తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం తప్పకుండా. మరి మీకు ఇంకా ఈ వీడియో మీద మీకు ఇంకేమైనా మీ వ్యూస్, థాట్స్ ఇంకేమైనా మీకు అనిపిస్తే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వారు కూడా సబ్స్క్రైబ్ చేయమని నేనైతే మరి కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి కూడా వారిని లైక్ చేసి షేర్ చేయమని అయితే చెప్పండి. మరి మన దానిలో అయితే మరి స్పెసిఫిక్గా మరి వైజాగ్లో ఉండే మంచి ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, అంటే డిఫరెంట్ కైండ్స్, ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని కాదు, మన ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉంటాం అన్నమాట. అలాగే వెళ్ళి మనం చేద్దామని అయితే మనం ట్రై చేస్తున్నాం. ఇంకా మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తాం. మరి మీకు మేము ఎక్కడికైనా విజిట్ చేసి మరి వీడియోస్ చేయాలి అని కానీ మీకైతే ఉంటే మరి కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మాకు. మరి అదేవిధంగా మరి ఇంకో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. దిస్ ఈస్ జేమ్స్ ప్రసాద్ రాజ్ సైనింగ్ ఆఫ్ వైజాగ్ ఈట్స్.